ఈటీవీ న్యూస్ కి స్వాగతం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ జుడిషియల్ రిమాండ్ లో ఉంచుతూ డెబ్బై మూడేళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమందించే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు భద్రత లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకు ప్రాణహాని తలపెడుతున్నారని ధ్వజమెత్తారు ఎన్నడూ ఏ తప్పు చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందంటూ లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబుకు ఏ హాని జరిగినా సైకో జగన్ సర్కారు జైలు అధికారులదే బాధ్యత లోకేష్ హెచ్చరించారు దోమలు ఎక్కువ ఉన్నాయని చెబితే పట్టించుకోలేదని చన్నీళ్లు ఇస్తున్నారంటే లెక్క చేయడం లేదని మండిపడ్డారు సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారని విమర్శించారు అటు జైలులో ఉన్న అపరిశుభ్ర వాతావరణం చంద్రబాబు బరువు తగ్గారని తెలుగుదేశం నాయకుడు ఆరోపించారు కుటుంబ సభ్యులను చంపే చరిత్ర ఎవరికి ఉందో ఏపీ ప్రజలకు తెలుసన్నారు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కీలక నివేదిక వచ్చింది చంద్రబాబు ఛాతి చేతులు మెడ గడ్డం వీపు తదితర శరీర భాగాల్లో దద్దుల్లో స్కిన్ అలర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు ఈ నెల పన్నెండున సాయంత్రం నాలుగున్నర గంటలకు జీజీఐ సూపరింటెండెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబును అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్షించినట్టు వైద్యుల బృందం తెలిపింది ఆరు గంటలకు రూపొందించిన వైద్య నివేదికను జి సూర్యనారాయణ వి సునీతా దేవిలతో కూడిన వైద్యుల బృందం జైలర్కు అందజేసింది అందులో చంద్రబాబును చల్లని వాతావరణం ఉండేలా చూడటం సహా ఐదు రకాల మందులను సిఫార్సు చేసింది ప్రభుత్వ వైద్యుల నివేదికను పరిశీలిస్తే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్పారు చంద్రబాబు డిహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్నారని తేలిందన్నారు ఆయనకు హైపర్ ట్రోఫిక్ సమస్య ఉందని ఈ సమస్య వల్ల డీహైడ్రేషన్ కు గురైతే గుండెపై ప్రభావం పడే అవకాశం ఉందని చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు చెప్పారు వ్యక్తిగత వైద్యుల సమాచారంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు మరింత ఆందోళన వ్యక్తం చేశారు వైద్య నివేదిక బయట పెట్టకుండా అంతా బాగుందని చెప్పుకొచ్చారని ఆక్షేపించారు ఆయన ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపేందుకు అధిక ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు తెలుగుదేశం కార్యకర్తలు లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం చేపట్టారు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించారు చంద్రబాబును జైల్లో పెట్టడమంటే అభివృద్ధికి సంఖ్యలు వేయడమేనని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు మియాపూర్ లో ఐటీ ఉద్యోగుల నిరసనకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతు తెలిపారు చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తుందని తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షులు జ్యోస్నా ఆగ్రహం వ్యక్తం చేశారు విజనరీ నేతపై జగన్ కక్ష సాధింపులు సరికాదంటూ ఐటీ ప్రొఫెషనల్ విభాగం అధ్యక్షులు తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీ ఉద్యోగుల నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు నల్ల దుస్తులు ధరించి వచ్చేవారని అడ్డుకున్నారు దీంతో చాలా మంది చొక్కాలు మార్చుకుని మెట్రో

అమీర్పేట్ మెట్రోలో నల్ల వస్త్రాలు ధరించారంటూ కొందరిని బయటకు పంపించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తెసింది భరత్నగర్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ల వద్ద ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని కు తరలించారు ఆందోళన ముగించి నగర్ నుంచి కు మెట్రోలో తిరిగి వెళ్లేందుకు యత్నించిన వారికి టికెట్లు ఇవ్వకుండా పోలీసులు మెట్రో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు బస్సులో వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులు ససెమిరా అన్నారు పోలీసుల తీరుడు నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు మెట్రో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ఆందోళనకు దిగారు వారిని అరెస్టు చేసేందుకు యత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా న్యాయానికి సంఖ్యలు పెరిట మరో వినూత్న కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు రేపు రాత్రి ఏడింటి నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్య చేతలకు తాడు లేదా రిబ్బెన్ లేదా గుడ్డతో కట్టుకుని నిరసన తెలపాలని కోరారు చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించి న్యాయానికి సంఖ్యలు వేసిన నియంతృత్వ పోగడలు దేశమంతా తెలియాలని అన్నారు న్యానికి ఇంకెన్నాళ్లి సంఖ్యలని నినదించాలని సూచించారు ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేష్ పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ పేరును ల్యాండ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖగా మార్చాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ రెడ్డిని కలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు బొప్పరాజు కృష్ణమూర్తి పేరు మార్పుపై వినతిపత్రం అందజేశారు రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహసీల్దార్ వరకు ఉన్న వేర్వేరు సర్వీస్ నిబంధనలను ఏకీకృతం చేసి ఏపీ రెవెన్యూ సర్వీస్ రూల్స్ గా మార్చాలని కోరారు మరోవైపు గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాన్ని ఇరవై ఒక్క వేల రూపాయలకు పెంచాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు జూన్ ఇరవై రెవెన్యూ డే గా ప్రకటించాలని గ్రేడ్ టూ విఆర్ఓలకు శిక్షణతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేశారు కోరారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కనీస గౌరవం లేదని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను ఆయన భారాసాలోకి ఆహ్వానించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి హైదరాబాద్ లోని పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్ లక్ష్మయ్యను కాంగ్రెస్ నిరాదరించినా తాము ఆహ్వానిస్తామన్నారు కేసీఆర్ సూచన మేరకే పొన్నాలను కలిసినట్లు తెలిపారు పొన్నాలను రేవంత్ తూలనాడిన విధానం హీన సంస్కారానికి నిదర్శనమన్నారు భారాసాలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని ఆయనకు పార్టీల సముచిత స్థానం కల్పిస్తామన్నారు రేపు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తారని పొన్నాల చెప్పారు రేవంత్ మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా అని ప్రశ్నించారు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో రేవంత్ తెలుసుకోవాలన్నారు ఐక్యమత్యమే పార్టీ బలమనే విషయాన్ని రేవంత్ మర్చిపోయారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ టూ అభ్యర్థి ప్రవళిక అంత్యక్రియలు ముగిశాయి స్వగ్రామమైన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆమెకు నయనాల మధ్య వీడుకోలు పలికారు ఉన్నత చదువులు ఉద్యోగం కోసం ఊరు నుంచి వెళ్లిన బిడ్డ విగత జీవిగా తిరిగి రావటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు ప్రవళిక మృతదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు అంతకుముందు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో విద్యార్థి సంఘాలు పార్టీల నేతలు ఆందోళనకు దిగారు భారీ బందోబస్తు మధ్య పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని స్వగ్రామమైన బిక్కాజిపల్లికి తరలించారు గ్రామంలోని వారి ఇంటి వద్ద అంబులెన్స్ నుంచి బిడ్డ మృతదేహాన్ని దించుతుండగా తల్లి సొమ్మసిల్లి పడిపోయారు అంతిమ సంస్కరణలో పాల్గొనేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు బిక్కాజిపల్లికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు హైదరాబాద్ అశోక్ లో నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేశారు ఈ ఘటన చాలా బాధాకరం విచారకరమన్న రాహుల్ ప్రవళికది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్యనని ఆరోపించారు యువత కళలు వారి ఆశలు ఆకాంక్షలపై జరిగిన హత్యగా ఆయన అభివర్ణించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తుందన్నారు అధికారానికి వచ్చిన నెలలోనే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తామన్నారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదిలోపు భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు ఇటు నిరుద్యోగుల ఉసురు తీస్తున్న ప్రస్తుత పాలకులకు బుద్ధి చెప్పి వచ్చే ఎన్నికల్లో భారాసాను గద్దెదింపాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు గ్రూప్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ఈ పాలకులను తరిమికొట్టాలని కోరారు ప్రవళిక ఆత్మహత్య ఘటనపై నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశించారు ప్రవళిక మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రవళిక అకాల మరణం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువ ఉత్సాహికులను ఒత్తిళ్లకు గురిచేస్తుందని గవర్నర్ అన్నారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ప్రవళిక బలవ్ మరణంతో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు తమిళసై చెప్పారు ఈ లోపు నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దని ఉపాధి పొందే దిశలో ముందుకెళ్లాలని సూచించారు ఉపాధి లక్ష్యాలను చేరుకోవడంలో తన మద్దతు ఉంటుందన్నారు తమిళనాడులోని నాగపట్టణం శ్రీలంకలోని కంక సంతురై మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇరు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని రెండు దేశాల దౌత్య ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు భారత్ శ్రీలంకలు సంస్కృతి వాణిజ్యం నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటున్నాయని ప్రధాని గుర్తు చేశారు నాగపట్నం నుంచి వందల ఏళ్లుగా వివిధ దేశాలతో వాణిజ్యం జరిగిందని తెలిపారు పురాతనమైన సంఘం సాహిత్యంలో భారత శ్రీలంక మధ్య నౌకాయనంపై ప్రస్తావించినట్లు చెప్పిన ప్రధాని ఈ ఫెర్రీ సర్వీసు తిరిగే గత చరిత్రకు ప్రాణం పోస్తుందని పేర్కొన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో కలిసి రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కోసం సంయుక్త విజన్ డాక్యుమెంట్ను ఆమోదించినట్లు మోదీ గుర్తు చేశారు ఈ ఫెర్రీ సేవలతో ముప్పై నిమిషాల్లోనే కంకే సంతురై హార్బర్ను చేరుకోవచ్చని వివరించారు

గాజాపై తో పాటే భూతలు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా వందల రాకెట్లను ప్రయోగించింది ప్రధానంగా హమాజ్ శిబిరాలు యాంటీ ట్యాంక్ మిసైల్ లాంచర్లను లక్ష్యం చేసుకుని రాకెట్లను ప్రయోగిస్తోంది గాజాపై భీకర వైమానిక దాడులు చేస్తోంది హమాజ్ తావరాలుగా భావిస్తున్న ఆకాశ హర్మ్యాలను కుప్పకూలుస్తోంది అటు ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో వేలాది మంది ఇళ్లను వదిలి దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణానికి వెళ్లే రహదారులన్నీ వేలాది వాహనాలతో నిండాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి చాలా మంది వాహనాలు లేక పసిపిల్లలతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు కొందరైతే పశువులను వెంటబెట్టుకుని వెళ్తున్నారు ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లే రహదారిపై ఇజ్రాయెల్ దాడి చేయగా డెబ్బై మంది మృతి చెందారని హమాస్ తెలిపింది అటు గాజాలోని ఆస్పత్రులు మృతదేహాలతో నిండిపోతున్నాయి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తుండగా విద్యుత్ సరఫరా ఇతర సదుపాయాలు లేక చాలా మంది చనిపోతున్నారు అటు తాము బంధించిన ఇజ్రాయెల్ పిల్లలను బాగానే చూసుకుంటున్నట్టు హమాస్ మిలిటెంట్లు ఓ వీడియో విడుదల చేశారు